అకాడమీ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాతనే మా అన్నయ్యకి రితికాకి మ్యారేజ్ జరిగింది. రితికాకి తన జాబ్ మీద ఉన్న ఎక్కువ ఇంట్రెస్ట్ తప్ప వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ లేదు. వారిద్దరికి నయన కాకుండా ఇంకో బిడ్డ కూడా ఉంది. రితికాకున్న కేర్లెస్ వల్ల ఆ బిడ్డ చనిపోయింది. తరువాతి రోజుల గురించి చెప్పాలంటే భయంకరం. ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్, ఫ్యామిలీ కోర్ట్స్, డివోర్స్ హారెళ్ళయింది. ఆ తర్వాత మా ఫ్యామిలీకి రితికకు ఎలాంటి బంధాలు లేకుండా పోయాయి. శ్యామ్, వీరు అబ్దుల్ వహాబ్ సార్. హలో సార్. రిటైర్డ్ ఎస్పీ సిబిసిఐడి. నీకు ఇవ్వడానికి ఒక డిఎన్ఏ శాంపిల్ తెచ్చారు. మన జాన్సన్ మటర్ గురించి తెలుసు కదా, దాంతో దీన్ని క్రాస్ చెక్ చేయాలి. సార్, ఇది ఎవరి డిఎన్ఏ సార్? ఇది ఈ స్టేట్ క్రైమ్ బ్రాంచ్ చరిత్రలోనే మేము కోల్డ్ స్టోరీ చేసిన ఒక ప్రమాదకరమైన కేసును పట్టుకోవడానికి హెల్ప్ అయిన లీడ్ ఇది. రితికాకి తన కెరీర్లో ఫస్ట్ కేసు ఇది. నా రిటైర్మెంట్కి ముందు ఇదే ఆఖరి కేసు. 2010 మొదట్లో మన సిటీ అవుట్స్కట్స్లో ఉన్న బర్మా కాలనీలో 8-11 ఏళ్ల మధ్యలో ఉన్న పిల్లలు కిడ్నాప్ చేయబడ్డారు. ఆ తర్వాత వాళ్ళ డెడ్ బాడీసే దొరికాయి. ఆ విక్టిమ్స్ బాడీ మీద ఉన్న గాయాలను చూసి కిల్లర్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ అవన్నీ కలిపి ఆ కిల్లర్ తాలూకు విక్టిమ్ ప్యాటర్న్ మేము తయారు చేశాం. అది బేస్ చేసుకుని ఈ కిల్లర్ నెక్స్ట్ ఏరియాని ఎప్పుడు అప్డేట్ చేస్తాడనే ఒక టైం ఫ్రేమ్ని మేము పిన్పాయింట్ చేశాం. ఈ బర్మ కాలనీకి వెళ్లే రోడ్లన్నీ మూసేసి మేము చేసిన వైట్ సెర్చ్లో అక్కడ ఒక రోడ్ సైడ్లో పార్క్ చేసిన స్కూల్ వ్యాన్ నుంచి డ్రగ్స్ ఇంజెక్ట్ చేయడం వల్ల స్పృహ తప్పిన ఒక పాప దొరికింది. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆ స్కూల్ వ్యాన్ డ్రైవర్ అరెస్ట్ చేయబడ్డాడు. ఇతనే ఆ డ్రైవర్. బర్మా కాలనీ సీరియల్ కిల్లర్ అరెస్ట్ అయిన వార్త పేపర్స్లోనూ ఛానల్స్లోనూ బాగా పాపులర్ అయింది. హుబైదా ఖాన్ అరెస్ట్ అయిన 2 నెలల తర్వాత మరో పాప కూడా చనిపోయింది. ఆ కిల్లర్ ఎవరో ఇంతవరకు కనిపెట్టలేకపోయాం. అదే మోడస్ ఆపరాండి, అదే విక్టిమ్ ప్యాటర్న్. పోలీసులకు మాత్రమే తెలిసిన పాత కిల్లింగ్స్లో జరిగిన అన్ని మైన్యూట్ డీటెయిల్స్తో సహా అన్ని అలాగే రిపీట్ అయ్యాయి. అన్నిటికీ మించి మాకు ఈ 5వ విక్టిమ్ గోళ్ల మధ్య ఒక బ్లడ్ శాంపిల్ దొరికింది. ఆ హంతకుడిది. ఇంతకుముందు చనిపోయిన విక్టిమ్ డ్రెస్లోంచి మనకు దొరికిన బ్లడ్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిన డిఎన్ఏ శాంపిల్. కానీ అది జైల్లో ఉన్న హుబేతో మ్యాచ్ అవ్వలేదు. అన్ఐడెంటిఫైడ్ అయిన ఎవరిదో ఒకరి బ్లడ్ శాంపిల్ అది. అదే లాస్ట్ అబ్జెక్షన్. ఆ తర్వాత మళ్ళీ అలాంటిది జరగలేదు. బట్ ద మెసేజ్ వాజ్ లౌడ్ అండ్ క్లియర్. మేము అరెస్ట్ చేసిన వాడు హంతకుడు కాదు. డిపార్ట్మెంట్కి అంతుపట్టని ఆ కిల్లర్ డిఎన్ఏ ప్రొఫైల్ ఇప్పుడు నా దగ్గర ఉంది. ఐ హావ్ రన్ హండ్రెడ్స్ ఆఫ్ డిఎన్ఏ టెస్ట్. కానీ మన చట్టానికి ధర్మానికి బయట ఆ హంతకుడు ఇంకా బతికే ఉన్నాడు. హుబేదా అహ్మద్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎవరూ పనివ్వలేదు. ఈ సమాజంలో ఒక హంతకుడిగా అతని మీద ముద్ర వేయబడింది. రిటైర్మెంట్ తర్వాత నా దగ్గరే పెట్టుకున్నాను. ఈ సంఘటనలన్నీ మా ఇద్దరిని కలిపేశాం. ఎప్పుడూ అంతులేని తీరని అన్వేషణలో
సంబంధించిన కార్యకర్త వీళ్ళ ఆపోజిట్ పార్టీ వాళ్ళు అక్కడ ఒక కర్రపాతి దానికి జెండా ఎగరేశారు అది ఎవరో లేని టైం చూసి దాని చించడానికి పైకెక్కాడు అప్పుడు ఇతను ఒక సంఘటన చూశాడు మేడం ఏ వినోద్ నువ్వు ఏం చూసావో మేడంతో చెప్పు వ్యక్తి ఎలా ఉంటాడో నువ్వు కరెక్ట్ గా చెప్పగలవా మేడం ఆ సంఘటన రాత్రి జరిగినా కూడా ఆ మొహాన్ని క్లియర్ గా చూశాను మేడం కానీ అతను అంత పెద్ద మనిషి కాదు అతను ఒక 10 11 ఏళ్ళలో ఉన్న చిన్న కుర్రాడు మేడం మీరు ఎక్కడ చూసినా మా పోలీస్ హెల్ప్ లైన్ నంబర్ కి కాల్ చేయండి ప్రెస్ మీట్ తర్వాత ఈ ఫోటో డిజిటల్ కాపీని అన్ని ఛానల్స్ కి పంపిస్తాను థాంక్స్ డానో ఓకే సిట్స్ ఓవర్ మురళి yes ma'am ఈ ఫోటోని వెంటనే సర్క్యులేట్ చేయాలి అన్ని ఛానల్స్ కి పంపండి ఓకే సోషల్ మీడియా కూడా పంపించేద్దాం మేడం సామ్ ఆ రోజు నీతో హార్ష్గా మాట్లాడాను కానీ నువ్వు ఊహించిన వైల్డ్ థియరీ ఈ కేసుకి పెద్ద లీడ్ అయింది అండ్ దట్ క్రెడిట్ బిలాంగ్స్ టు యూ బై ఏంటి తల్లి ఒంటరిగా ఈ రోజు అల్ఫాన్సో సెక్షన్ ఉందిగా అది అయిపోయింది ఇప్పుడు ఫ్రీ టైమే అలాగా నాతోరా నీకు వ్యక్తిని పరిచయం చేస్తాను ఏంట్రా చెప్పు మీ నాన్న అక్కడ చికెన్ ని పీస్ చేస్తున్నాడు నాన్నకు హాయ్ చెప్పు హాయ్ 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 నైనా హౌ ఆర్ యు అవును ఏం చేస్తున్నావు లామ్ 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 బార్బెకోవా ఆహా బంగారం నువ్వు డాడీని ఇంకా మర్చిపోలేదు కదా చూడడానికి ఎలా ఉన్నాడు చూడు జోకర్ లాగా హలో డాక్టర్ యా వస్తున్నాను విశేషాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం వాళ్ళ మమ్మీ తెలిసిందంటే నేను అయిపోతాను డాక్టర్ మే కమ్ ఇన్ రితిక యా కమ్ ఇన్ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ కాబట్టి నిన్ను డైరెక్ట్ గా రమన్నాను ఓకే నిన్న మీరు రిలీజ్ చేసిన స్కెచ్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా దొరికిందా నో నాట్ యెట్ స్కెచ్ చూసినప్పటి నుంచి ఈ మొహాన్ని నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తోంది కొద్ది రోజులకు ముందు జోనల్ హోమ్ నుంచి ఈ అబ్బాయిని కౌన్సిలింగ్ కి నా దగ్గరికి పంపారు పేరు రూబెన్ ఎలిట్స్ ఇప్పుడు వీడు మిస్ అయ్యాడు కొన్ని రోజులుగా నేను ఈ క్యాన్సర్ ట్రీట్మెంట్లో బిజీగా ఉండడం వల్ల
వీడి కేసు రిఫర్ చేసి క్లినికల్ థెరపిస్ట్ డాక్టర్ జయకుమార్ దగ్గరకు పంపించాను. ఆయన ఇప్పుడు లీవ్ లో ఉన్నారు. కొన్ని సంవత్సరాలకు ముందే ఈ రోమన్ కేసు నా దగ్గరకు వచ్చింది. గ్రౌండ్ లో ఆడుకుంటున్నప్పుడు ఒక చిన్న గొడవ వల్ల తన ఇద్దరు ఫ్రెండ్స్ ని తల మీద రాయితో కొట్టి చంపడానికి ప్రయత్నించాడు ఈ 8 ఏళ్ల అబ్బాయి. ఆ రోజే నేను వాడిని మొదటిసారిగా చూశాను. ఆలస్యం చేయకుండా ఐ స్టార్టెడ్ థెరపీ సెషన్స్. చాలా రోజుల ప్రయత్నం తర్వాత నేను మెల్లగా వాడితో కనెక్ట్ అవ్వడం మొదలుపెట్టాను. నెలకు ఒకసారి వాడికి మా ఇంట్లో సూపర్వైజ్ చేయడానికి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. కొన్నేళ్ల తర్వాత వాడు బాగా కోలుకున్నాడు. కానీ 2 వారాల క్రితం అవన్నీ మళ్ళీ అలాగే అడ్డం తిరిగాయి. ఇన్ని రోజులుగా నేను వాడిని సేఫ్ గా పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఈ రోజు మీరు ఇక్కడికి వచ్చేంత వరకు సామ్, నీ చైల్డ్ కిల్లర్ థియరీని వాలిడేట్ చేయడానికి ఇదొక్కటి సరిపోతుంది. వాడి పేరు, డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. నో, ఐ థింక్ ఇట్స్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ టైం. ఎవరి సహాయం లేకుండా వీధిలో బతుకుతున్న ఒక కుర్రాడు మన ఎంటైర్ పోలీస్ ఫోర్స్ని మోసం చేసి దాక్కోలేడు.